హాయ్ మై డియర్ స్టూడెంట్, ఈరోజు క్లాస్లో నేను హరిత విప్లవం గురించి మీకు చెప్పబోతున్నాను. హరిత విప్లవముని ఏమని అంటారు? సస్య విప్లవము, నూతన వ్యవసాయక వ్యూహము, గ్రీన్ రివల్యూషన్, రసాయనిక ఎరువుల విప్లవము, ఇట్లా రకరకాల పేర్లతోటి పిలుస్తారు. అట్లా ఎట్లా పిలిచినా అవన్నీ హరిత విప్లవమే. ఇది మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఈ హరిత విప్లవము లేదా గ్రీన్ రివల్యూషన్ అనే పదాన్ని ప్రాథమికంగా ఎవరు వాడారు? విలియం ఎస్ గాండ్ అనే అతను హరిత విప్లవం అనే పేరు ఇచ్చిండు. ప్రపంచ హరిత విప్లవ పితామహుడుగా మెక్సికోకు చెందిన నార్మన్ బోర్లాగ్ అనే ఆర్థికవేత్త పిలువబడతాడు. అట్లనే భారతదేశంలో ఎంఎస్ స్వామినాథన్. మరి వాట్ ఈజ్ దిస్ గ్రీన్ రివల్యూషన్? హరిత విప్లవం అంటే ఏంటి అంటే, హరిత విప్లవం అనేది ఒకేసారి జరిగిన చర్య కాదు, అదొక ప్రాసెస్. అంటే హరిత విప్లవం కింద ఈ ఫోర్త్ ఫౌండేషన్ అనే ఒక కమిటీ, బ్రిటన్ నుంచి వచ్చిన ఒక కమిటీ ఇచ్చిన సూచనల మేరకు కొన్ని వ్యవసాయ రంగంలో కొన్ని విప్లవాత్మకమైన మార్పులను చేపట్టడం జరిగింది. ఆ మార్పులన్నింటినీ కలిపే హరిత విప్లవం అంటారు. అందులో ప్రప్రథమంగా చేసింది ఏంటి అంటే ఐఏఏపీ, ఇంటెన్సివ్ అగ్రికల్చర్ ఏరియా ప్రోగ్రామ్, సాంద్ర వ్యవసాయ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్, ఐఏడిపి. ఈ ఐఏడిపిలో ఏంటి అంటే దేశవ్యాప్తంగా ఒక 7 జిల్లాలను సెలెక్ట్ చేసి దాని ప్రకారము వ్యవసాయ రంగంలో నీటిపారుదల సౌకర్యం కల్పించడము, విత్తనాలు ఇవ్వడము, భూమి సారవంతత పెంచే విధంగా ఎరువులు వాడడము, ఇట్లా కొన్ని ప్రధాన చర్యలు చేపట్టిండు. అట్లా చేపట్టడం ద్వారా ఏమైంది అంటే ఆ జిల్లాల్లో ఉత్పత్తి అనేది పెరిగింది. సో వీళ్ళు ఏదైతే వీళ్ళు చేపట్టిన చర్యలు పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చాయో, ఈ ఐఏడిపి సక్సెస్ అవ్వడం వలన దీని కొనసాగింపుగా ఐఏఏపి అనే ఇంకో చర్యను చేపట్టడం జరిగింది. ఐఏఏపి అంటే ఇంటెన్సివ్ ఏరియా అగ్రికల్చర్ ఏరియా ప్రోగ్రామ్, సాంద్ర వ్యవసాయ ప్రాంతాల కార్యక్రమం. అంటే ఏంటి అంటే ఇప్పుడు 7 జిల్లాలకి పరిమితమైంది, ఇంకా ఎక్కువ ప్రాంతాలకు విస్తరించి ఆయా ప్రాంతాల్లో ఈ చర్యలు చేపట్టడం అనేది జరిగింది. దీని తర్వాత HYVP, హై ఈల్డ్ వెరైటీ ప్రోగ్రామ్, అంటే అధిక దిగుబడినిచ్చే విత్తనాల కార్యక్రమం. కొత్త కొత్త విత్తనాలని స్టార్ట్ చేసి వాటి ద్వారా ఎక్కువ ఉత్పత్తి పొందడం. ఇవి హరిత విప్లవంలో ఇంకా ఏమేమి అంశాలు ఉన్నాయి అన్నది మనం తెలుసుకుంటే, స్వల్పకాలిక పంటలు. స్వల్పకాలిక పంటలు అంటే తక్కువ కాలంలో దిగుబడి ఇచ్చే పంటలను ఈ అభివృద్ధి చేయడం, వాటికి ప్రోత్సాహకాలు ఇవ్వడము అనేది ముఖ్య అంశం. అంటే మనం ఆల్రెడీ HYVP, హై ఈల్డ్ వెరైటీ ప్రోగ్రామ్, అంటే అధిక దిగుబడినిచ్చే విత్తనాలను పరిశోధనల ద్వారా కనుక్కున్నారు కదా, అట్లాంటి విత్తనాల ద్వారా పంట పండించడం ద్వారా ఎక్కువ కాలం, అంటే ఇప్పుడు మామూలుగా 6 నెలలకు పంట, సంవత్సరానికి 2 పంటలు వేసే బదులు 4 నెలలకి అది దిగుబడినిస్తుంది. అంటే ఈ రకన సంవత్సరానికి 3 పంటలు వేయొచ్చు. అంటే ఈ స్వల్పకాలంలో పంట దిగుబడి రావడం ద్వారా మనము ఎక్కువ సార్లు పంట వేసే అవకాశం కలుగుతుంది. కాబట్టి ఆటోమేటిక్గా వ్యవసాయ రంగంలో ఉత్పాదకత ఏమవుతుంది? పెరుగుతుంది. అంటే ఈ విధమైన స్వల్పకాలిక పంటల్ని కూడా హరిత విప్లవం ద్వారా భారతదేశ వ్యవసాయ రంగంలో ప్రవేశపెట్టిండు. ఈ తక్కువ కాలంలో దిగుబడి రావడమే కాకుండా పంటల మార్పిడికి కూడా ఈ స్వల్పకాలిక పంటలు దోహదపడతాయి. అంటే ఒకసారి పత్తి వేయొచ్చు, ఒకసారి వరి వేయొచ్చు, అట్లా పంటల్ని మార్చడానికి కూడా, ఎందుకంటే తక్కువ కాలంలో పంటలు చేతికి వస్తున్నాయి కాబట్టి పంటల మార్పిడికి కూడా ఈ అవకాశం అనేది ఉంటుంది. దీంతోపాటు రసాయనిక ఎరువుల వాడకం, ఎరువులను వాడడం ద్వారా క్రిమికీటకాలను నశించటానికి, తర్వాత భూమిలో సారవంతత పెంచడానికి, భూమిలో సారవంతత పెంచినప్పుడు ఆటోమేటిక్గా అధిక దిగుబడి వస్తుంది. అంటే ఈ సంకరజాతి విత్తనాలని వాడినప్పుడు ఆటోమేటిక్గా ఎక్కువ ఎరువులు కూడా వాడాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఇట్లా వాడడం వలన భూమికి బలం చేకూరి ఎక్కువ పంట రావటానికి, క్రిములను చీడలను నివారించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇంకా ఏంటి అంటే ఈ హరిత విప్లవంలో భాగంగా ఇంకా ఏం చేసిండ్రు, ఆధునిక యంత్ర పరికరాలని కనుక్కోవడం. అంటే ఇదివరకు నాగళ్లతోటి, మనుషులతోటి, ఎద్దులతోటి చేసే వ్యవసాయం ప్లేస్లు ఏమేమి వచ్చేసినాయి, ట్రాక్టర్లు, వరి కోత మిషన్లు, ఇట్లా గడ్డి కోసే మిషన్లు, ఇవన్నీ కూడా వచ్చేసినాయి. అంటే ఈ ఆధునిక యంత్రాలను వాడడము అనేది కూడా హరిత విప్లవంలో ఒక భాగంగా మనం చెప్పుకోవచ్చు. అంటే స్వల్పకాలిక పంటలు, రసాయనిక ఎరువుల వాడకము,
యంత్రాలు యంత్ర పరికరాల వాడకము ఇవన్నీ కూడా హరిత విప్లవంలో భాగంగానే ఉన్నాయి. ఇంకా దీంట్లో ఏమేమి ఉన్నాయి అన్నది చూద్దాం మనం. నీటిపారుదల సౌకర్యాలు దాదాపు 2010 సంవత్సరం నాటికి మొత్తం సాగు భూమిలో 63.25 మిలియన్ల హెక్టార్లకు పెరిగింది. అంటే దాదాపు మొత్తం సాగు భూమిలో 45% భూమికి నీటిపారుదల సౌకర్యాలని కల్పించడం జరిగింది. ఇంకొక అంశం ఏంటి అంటే పరపతి సౌకర్యాలు, అంటే ప్రభుత్వము రైతులకు రుణాలని డబ్బును అందజేయడం అన్నట్టు, వ్యవసాయ అభివృద్ధి కోసం అవసరమైన ద్రవ్యాన్ని పరపతిని అందజేయడాన్ని పెంచడము కూడా హరిత విప్లవంలో ఒక భాగమే. అంటే ప్రభుత్వం సహకార పరపతి సంఘాలు బ్యాంకుల ద్వారా రైతులకు పరపతి సౌకర్యాలు పెంచినప్పుడు ఆటోమేటిక్గా రైతులు ఆధునిక విధానంలో వ్యవసాయం చేయటానికి ఉత్పాదకత పెంచడానికి అవకాశం అనేది దొరికింది. నెక్స్ట్ సస్యరక్షణ, సస్యరక్షణ కార్యక్రమం క్రింద రైతులకు విరివిగా క్రిమిసంహారక మందులు సరఫరా చేయబడతాయి. ఈ పథకం కింద 1965-66 నాటికి 17 మిలియన్ల హెక్టార్ల భూ విస్తీర్ణం ఉండగా అది 1990 వరకు దాదాపు 66 మిలియన్ హెక్టార్లకు పెరిగింది. దీనివల్ల ఏమైంది, ఈ సస్యరక్షణ పథకం కింద క్రిమిసంహారక మందులు ఎరువులు రైతులకు ఇవ్వబడడం ద్వారా వాటి ద్వారా ఉత్పాదకత అనేది తగ్గకుండా పెరగడం జరిగింది. దీంతోపాటు ఇంకా చాలా ఇతర అంశాలు కూడా వ్యవసాయ రంగం అభివృద్ధికి హరిత విప్లవ ప్రభావానికి దోహదపడ్డాయి. తర్వాత వ్యవసాయ విస్తరణ సేవలు, అంటే అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అని ఒక ప్రభుత్వ అధికారిని నియమించి వారి ద్వారా రైతులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడము, తర్వాత రైతులను అక్షరాస్యులుగా మార్చడము, మార్కెట్ సౌకర్యాలు పెంచడము, మద్దతు ధరలు ప్రకటించడము, గిడ్డంగి సౌకర్యాలు కల్పించడము, ఈ విధంగా అన్ని రకాల సౌకర్యాలని రైతులకి గవర్నమెంట్ అందజేయడం జరిగింది. దీని ద్వారా రైతులకు వ్యవసాయం పట్ల ప్రోత్సాహం కలిగి వ్యవసాయము ఎక్కువ చేయడము, ఎక్కువ ఉత్పాదకతను తీసుకురావడము, వ్యవసాయ అభివృద్ధికి దోహదపడము వంటి అంశాలు జరిగాయి. ఇవి హరిత విప్లవంలోని ముఖ్య అంశాలు. ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ మాల్తి, థ్యాంక్ యూ.